హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, లక్ష్మీస్ ఇండోర్ గేమ్స్లో ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ గేమ్తో వచ్చానండి. ఈ గేమ్ పేరు ఆర్ యూ లేజీ ఆర్ క్రేజీ. ఈ గేమ్ చాలా బాగుంటుందండి. ఈ గేమ్ రూల్స్ ఏంటి, ఎలా ఆడాలి అన్నీ కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కూడా ఈ గేమ్ కొనుక్కోవాలనుకుంటే కనుక ఆన్లైన్లో ఎక్కడైనా సరే అవైలబిలిటీ ఉంటుందండి. ఆర్ యూ లేజీ ఆర్ క్రేజీ గేమ్ చూసారు కదా, ఇట్లా డబ్బాలో వస్తుంది. దీంట్లో జాపర్ ఒకటి ఉంటుంది, క్లాత్ ఒకటి ఇస్తాడనమాట. అలాగే కార్డ్స్ వస్తాయి వీటిల్లో, అలాగే మాన్యువల్ ఒకటి ఇస్తారు వాళ్ళు. మనకి గేమ్స్ ఇట్లా వస్తుంది అనమాట. మొత్తం మనకి కావాల్సిన మెటీరియల్ మాత్రం ఇదే, ఈ నాలుగే ఉంటాయి వాటిల్లో. ఒక డబ్బా ఇస్తాడు, ఈ జాపర్ ఇస్తాడు, అట్లాగే కొన్ని కార్డ్స్ ఇస్తాడు. వాటిల్లో లేజీ కార్డ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. లేజీ కార్డ్స్ వచ్చేసి ఒక 24 లేజీ కార్డ్స్ ఉంటాయి. వాటిని మనం సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసుకొని మిగతావి పక్కన పెట్టుకోవాలి. అవి క్రేజీ కార్డ్స్, ఇవి వచ్చేసి లేజీ కార్డ్స్ అన్నమాట. ఇట్లా పెట్టుకొని మనం ఈ గేమ్ని స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రేజీ కార్డ్స్ ఉన్నాయి కదండి, వాటిల్లో ఇప్పుడు ఒకటి మస్కిటోస్ అని, అలాగే ఫ్లైస్ అని ఉంటాయి. అది ఎట్లాగో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు మీకు దాంట్లో ఉన్నాయన్నీ ఒకసారి చూపిస్తున్నాను. లేజీ కార్డ్స్, జాపర్, అలాగే క్రేజీ వాటిల్లో ఇట్లా రెడ్ కలర్ మస్కిటోసు, ఫ్లైస్ ఉంటాయి. అట్లాగే బ్లూ కలర్లో కూడా ఉంటాయి ఫ్లైస్, మస్కిటోస్, గ్రీను, అలాగే ఎల్లో, గ్రే. వీటిల్లో మస్కిటోసు, ఫ్లైస్ ఉంటాయి అన్నమాట. ఇది సినోరా అని చెప్పి క్వీన్ అన్నమాట. అలాగే కింగ్, సుల్తాన్, కింగ్ కార్డ్స్ 3-3 ఉంటాయి. మీకు నేను ఈ వీడియోలో 4 ప్లేయర్స్ ఆడుతున్న గేమ్ చూపిస్తున్నాను. మధ్యలో రెడ్ కలర్ జాపర్ని మధ్యలో పెట్టారు కదా, నలుగురు ఆడుతున్నప్పుడు మధ్యలో పెట్టుకోవాలి ఆ క్లాత్ని. పెట్టి ఈ క్రేజీ కార్డ్స్ని ఎవరు చూడకుండా ఉన్న 4 ప్లేయర్స్కి పంచుకోవాలన్నమాట. వీటిని మనం చూడకుండా, బ్యాక్ సైడ్ తిప్పకుండా, అట్లా మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటే ఆ కార్డ్స్ మొత్తాన్ని కూడా పంచుకోవాలి. ఈ గేమ్ని ఎప్పుడూ కూడా చిన్నవాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. ఈ గేమ్ ఆడేటప్పుడు ఈ కార్డ్స్ని కింద పెట్టుకోవాలి, కానీ చేతితో పట్టుకొని ఈ గేమ్ ఆడకూడదు. అసలు మీరు ఇప్పుడు ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒక కార్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాటిలో ఇప్పుడు రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, గ్రే కలర్ ఉంది కదా కార్డ్స్, వాటిల్లో ఒక కలర్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా కనిపించేటట్టు పెట్టుకోకూడదండి. బ్యాక్ సైడ్ రివర్స్ చేసుకొని ఆ కార్డులు ఎవరికి కనిపించకుండా బ్యాక్ సైడ్ పెట్టుకొని చేసుకోవాలి. అదిగో బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇప్పుడు వాటిల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే చూడండి, వాళ్ళకి గ్రే కలర్ వచ్చిందనమాట. గ్రే కలర్ కార్డ్ని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు అది పక్కన పెట్టి వీళ్ళు గేమ్ స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న కార్డు గ్రే కలర్ కదా, దాంట్లో చూడండి మస్కిటోస్, ఫ్లైస్ ఉన్నాయి కదా. ఇట్లాంటి కార్డు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి వీటిల్లో మస్కిటో కలరు కార్డు వస్తే కనుక లెఫ్ట్ హ్యాండ్తో వాళ్ళు జాపర్ని తీసుకోవాలి, అంటే మధ్యలో ఉన్న క్లాత్ని తీసుకోవాలి. అదే కనుక ఫ్లై వస్తే కనుక రైట్ హ్యాండ్తో ఆ జాపర్ని తీసుకోవాలి. అది అంటే వాళ్ళు కార్డు వేసే కార్డు, వాళ్ళు వేసే కార్డు కూడా వాళ్ళకి తెలియదు అనమాట, ఏ కార్డు వేస్తారు అనేది. దాన్ని బట్టి వాళ్ళు ఈ గేమ్ని ఆడుతూ ఉంటారు. వాళ్ళు వేసే కార్డుని బట్టి వాళ్ళు ఒకవేళ మస్కిటో వేస్తేనేమో లెఫ్ట్ హ్యాండ్తో తీసుకోవాలి, అదే రెడ్ కలర్ వేస్తే, సారీ, ఫ్లై వేస్తే కనుక వాళ్ళు రైట్ హ్యాండ్తో తీసుకోవాలి ఆ మధ్యలో ఉన్న జాపర్ని. ఈ గేమ్ ఆడేటప్పుడు పిల్లల హ్యాండ్స్ రెండు కూడా ముందే ఉండాలి, కార్డ్స్ పట్టుకొని ఉండకూడదు. ఎప్పుడు వేస్తే అప్పుడే వేసుకొని తీస్తూ ఉండాలన్నమాట. అలాగే దీంట్లో సుల్తానా కార్డ్స్, అంటే క్వీను, కింగు కార్డ్స్ కూడా ఉన్నాయి కదా, దాంట్లో కూడా అలాగే ఒకవేళ సుల్తాన్ కార్డ్ వచ్చిందనుకోండి లెఫ్ట్ హ్యాండ్తో తీసుకోవాలి. అలా కాకుండా ఈ క్వీన్ కార్డ్ వచ్చిందనుకోండి అప్పుడు రైట్ హ్యాండ్తో తీసుకోవాలి. ఇలా తీసుకునే ఆటలో ఏదైనా మిస్టేక్ జరిగితే కనుక వాళ్ళకి, మనం పెట్టుకున్నాం కదా ఇవి లేజీ కార్డ్స్ అని, 24 ఉన్నాయి కదా, అవి కూడా లేజీ కార్డ్స్ చూడకుండా మనం వాళ్ళకి ఇవ్వాలి. మామూలుగా అయితే దాంట్లో సిలిండ్రికల్ బాక్స్ వాడి ఇచ్చాడు కదా, దాంట్లో లేజీ కార్డ్స్ పెట్టుకొని దాంట్లో చూడకుండా కళ్ళు మూసుకొని తీసుకోవాలి. అవి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒకరు తీసుకొని ఇచ్చేసుకుంటా ఉన్నారు ఈ గేమ్లో. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఈ గేము మొత్తం అయిపోతుంది కదా. ఎవరికైతే లేజీ కార్డ్స్
అంటే లేజీ కార్డ్స్ మీద నెంబర్స్ వస్తాయి అన్నమాట. అందుకని వాళ్ళు లేజీ కార్డ్స్ని చూసుకోకుండా పైన చూడకుండా తీసుకుంటారు. మొత్తం గేమ్ అయిపోయిన తర్వాత అంటే లేజీ కార్డ్స్ మొత్తము కూడా అయిపోవాలి. ఎప్పుడైతే లేజీ కార్డ్స్ అయిపోతాయో ఈ గేము అయిపోయినట్టు. అప్పుడు ఎవరైతే విన్నర్ అవుతారు అనేది ఎలా చేస్తారు అంటే, వాళ్ళకు వచ్చిన లేజీ కార్డ్స్ ఉంటాయి కదా, వాటి మీద పాయింట్స్ ఉంటాయి, వాటిని పాయింట్స్ మొత్తాన్ని కూడా వాళ్ళు కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకుంటే ఎవరికైతే తక్కువ పాయింట్స్ వస్తాయో, అంటే లేజీ పాయింట్స్ ఎవరికైతే తక్కువ వస్తాయో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. పిల్లలు ఆడుతున్న ఈ గేమ్ అని చూడండి. వీళ్ళవి దీంట్లో లేజీ కార్డ్స్ 24 అయిపోయినాయండి. ఇప్పుడు లేజీ కార్డ్స్ అన్నీ కూడా ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి, వాటి మీద ఉన్న స్కోర్ని వాళ్ళు కౌంట్ చేసుకోవాలి. లేజీ కార్డ్స్కి బ్యాక్ సైడ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఆ నెంబర్స్ అన్నీ కౌంట్ చేసుకొని ఎవరికైతే తక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు విన్నర్స్. ఇప్పుడు వీళ్ళు కూడా పాయింట్స్ పెడతారు చూడండి, ఒక్కొక్కరికి ఎంత ఉన్నాయో పాయింట్ కౌంట్ చేద్దాం. ఇవి ప్లేయర్ 1వి 20 10 5 10 5 5, సెకండ్ ప్లేయర్ 20 20 10 5 10 10 10 10, చాలా ఎక్కువ వచ్చినాయి కదా. థర్డ్ ప్లేయర్, ఫోర్త్ ప్లేయర్ చూడండి, 10 10 10 10, మొత్తం కలిపి కూడా వీళ్ళకి లాస్ట్ అతనికి 40 వచ్చినాయి మార్క్స్. అంటే అందరికంటే తక్కువ ఫోర్త్ ప్లేయర్కి వచ్చినాయి కాబట్టి ఈ గేమ్ విన్నర్ లాస్ట్ ఫోర్త్ ప్లేయర్ అన్నమాట. ఫ్రెండ్స్ గేమ్ చూసారు కదా, ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి గేమ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.